అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెనకలండి, ఫుల్ వస్తుంది. వెనకలండి, ఫుల్ జరగండి. రాష్ట్రంలోనే ఒక అర్బన్ డెవలప్మెంట్లో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అనేటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి మన నెల్లూరుకి ఇరగాళమ్మ ఒక గ్రామ దేవత, ఆ తల్లికి ఘాటు కట్టేటి మహామహా నాయకులు, మహామహా మంత్రులు అయ్యారు. వాళ్ళకన్నా నేను పెద్దోడని కాదు, నేను దైవభక్తుడు కనుక ఆ తల్లికి ఘాటు కట్టేటువంటి భాగ్యం నాకు కలిగింది ఆ రోజు నారాయణ గారి సహకారంతో. అయితే మొత్తం కట్టాం, దాని పేరు నక్లెస్ రోడ్డు అని మొత్తం టోటల్గా ఆ రోజు కార్పొరేషన్లో తీర్మానం చేయడం జరిగింది. వెనక 2 ఎకరాలు నారాయణ గారు ఆ రోజు అనుకుంటే పలుకుబడి ఉపయోగించి డీకేఎన్కి స్థలం తీసుకున్నాం. పిల్లల పవర్ గట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనుకున్నాం, కానీ టైం అయిపోయింది. ఈ మధ్యలో వినాయక్ ఘాట్ పెట్టారు, ఏం ఇబ్బంది లేదు. నేను దేవుని భక్తుడినే. ఎన్సైడ్ వినాయక్ ఘాట్ అంటున్నారు, కాదు అది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో వినాయక్ ఘాట్ ఒక భాగం మాత్రమే. అసలు పేరు దాని పేరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. వెనక ఫుడ్ కోర్ట్లు వస్తాయి, రూరల్ ఎమ్మెల్యే గారితో మాడతాం, వారిని పక్కన పెట్టుకొని అదే రకంగా మా నారాయణ గారి సహకారంతో దాన్ని ఒక హైదరాబాద్ లెవెల్లో తీర్చిదిద్దుతాం. నిన్న కూడా రూరల్ ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడు, ఆ మాట చెప్పాడు. మేము నారాయణ గారితో కూడా మాట్లాడతాం, అదే రకంగా తీసుకుంటే ఇక్కడ ఒక పెద్ద పార్క్ కట్టాం. దాదాపు ఈ స్థలం వాల్యూ 60 కోట్లు, ఇది అన్యాక్రాంతం అవుతుంది. ఆ రోజు నేను ఒకటే చూశాను, 2.5 కోట్లు అవుతుంది ఎట్లా అన్నాను. నారాయణ గారు ఒక మాట చెప్పాను, నువ్వు పెట్టేసి ముందన్నాడు. 2.5 కోట్లు పెట్టేశాం, ఇంకా ఉంది, ఇంకా పూర్తి చేయాలి. దీంట్లో ఒక థీమ్ పార్క్ పెట్టాలనుకున్నాం, అంటే జంతువులు అరుస్తూ ఉంటాయన్నమాట, అది ఎక్కడ లేదు, అది పెట్టాలనుకున్నాం. టైం లెక్క చేసాం, దాన్ని కూడా రూరల్ ఎమ్మెల్యేతో మాట్లాడి దాన్ని మళ్ళీ చేస్తాం. దీనికి నందమూరి తారక రామారావు పార్క్ అని పెట్టాం. తారక అంటే వాళ్ళ భార్య పేరు, ఇద్దరు పేరు కలవాలని పెట్టి విగ్రహం పెట్టడం జరిగింది. మేము సీదరెడ్డి గారికి కూడా చెప్పాను, లక్ష్యాలు పెద్దగా బాగలేవు, మళ్ళీ మార్చే పని అయితే మార్చమని కూడా చెప్పాను. చూద్దాం, మాట్లాడతాం. కానీ ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చామంటే దానికి ఒక విశేషం ఉంది. నిన్న బాలకృష్ణ గారు మాట్లాడుతూ, సార్ మాకుండేది మీ ఆఫీసులే కదా అని నేనంటే, దాంట్లో ఏంటి, నేను మీద చంద్రబాబు బాగున్నాడు, లోకేష్ బాగున్నాడు, అందరూ బాగున్నాడు, నారాయణ బాగున్నాడు, నేనంటే ఎట్లా నీకుంటాను, ఎప్పుడు ఉంటాను. అసలు విషయం అది కూడా కాదు,
నెల్లూరులో నువ్వు ఎన్టీ రామారావు గారికి నెక్లెస్ రోడ్డు కట్టించావు, అదే రకంగా అమ్మా నాన్న పేరుతో ఒక పెద్ద పార్క్ కట్టించావు, వాళ్ళు విగ్రహాలు పెట్టావు, వాళ్ళు పార్టీ ఫౌండర్స్, వారి ఆశీస్సులు నీకున్నాయి మాకన్నా మెండుగా అని ఆ మహానుభావుడు అది చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడ రావాలనేటటువంటి సంకల్పం బాలకృష్ణ గారి సంకల్పం ఆయన చెప్పాడు ఆ మాట. మాకన్నా కూడా వారి ఆశీస్సులు ఉన్నాయి, అందుకే ఆ మహానుభావుడు దండం పెట్టుకున్నాను. నాయన మహానుభావ, చిన్నప్పటి నుంచి నీ అభిమాన్ని, నీ బిడ్డని నన్ను ప్రేమించేటటువంటి శక్తిని మీరు ఇచ్చారు, మీ రూపంలో ఇచ్చారు అని ఆయన వేడుకున్నాను. నేను ఈ నుడా పదవికి నేను న్యాయం చేయాలి, బ్రహ్మాండం పేరు తెచ్చుకోవాలి. ప్రతి ఊరిలో నెల్లూరు జిల్లా అంతా ఉంది, ప్రతి ఊరు హెడ్ క్వార్టర్లో పార్క్ ఉంటుంది, పార్క్కి ఎన్టీఆర్ పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఒక యుగ పురుషుడు, ఆయన ఒక యోగి, ఆయన ఆయనలో ఒక ఆత్మబలం ఉంది, ఒక గుండె ధైర్యం ఉంది. పేద ప్రజలకి ఫస్ట్ బియ్యం కానీ దోవది పెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి అయినా ఇంకొకరైనా ఆయన్ని పెట్టిన పథకాలు చూసి కాపీ కొట్టిన వాళ్ళే. అటువంటి మహానుభావుడి పేరుతో జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక ఎన్టీఆర్ పార్క్ అనేది మేము కట్టి తీరుతాం. ఆ విషయం నారాయణ గారితో కూడా మాట్లాడతాం. పార్కులే కాకుండా అభివృద్ధి, క్లీన్ అండ్ గ్రీన్, నారాయణ గారు కష్టపడతారు ఈరోజు నెల్లూరు బాగు చేయాలని. ఆయన పాటలోనే నెల్లూరుని అభివృద్ధి చేసే దాంట్లో ఐ లవ్ నెల్లూరు అంటే ఫస్ట్ ఆ స్లోగన్ తెచ్చింది నేనే. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో పెడితే వేల మంది ఫోటోలు తీసుకున్నారు, అవతల ఎవరు కనపడలేదు దానికి వచ్చి. కానీ ఈరోజు ప్రతి వీధిలో ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ఉండాలి, ప్రతి స్కూల్లో బోర్డు ఉండాలి, ప్రతి కాలేజీలో బోర్డు ఉండాలి, ప్రతి ఇంట్లో మారుమోగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కారులో వెళ్తున్నా, ఎవరైనా ఒక అట్టుపండు తినేస్తే అటు రోడ్లో వేస్తారు, అది కొన్నిసారి స్కూటర్ పోతే కూడా జారిపడతారు. నేను నా కారు ఆపుకోవాలి, నేను దిగి ఒక ప్లాస్టిక్ సంచిలో దాన్ని వేసుకొని ఎక్కడైనా ఉన్నటువంటి ఆ డస్ట్బిన్లో దాన్ని వేయాలి. కొన్ని కార్పొరేషన్ వాళ్ళ ద్వారా పెట్టిస్తాం, కొన్ని మా నోడా ధర్మ కూడా మేము పెడతాం. నేను వెళ్ళి డస్ట్బిన్లో వేయాలి. నేను వేస్తే ఇంక 10 మంది వేస్తారు, 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 500 మంది అవుతారు, 500 మంది 1000 అవుతారు, అవతల 1000 అవుతారు. 5 సంవత్సరాలైనా మార్పు వస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. అది మన నెల్లూరు నుంచే స్టార్ట్ కావాలి. మన నెల్లూరు మన నారాయణ ఉన్నాడు కాబట్టి మన నెల్లూరు నుంచే స్టార్ట్ కావాలి. ఏ ఆశయంతో నందమూరి వారి కుటుంబానికి నేను విధేయంలో నా పదవికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా నాకు ఇవ్వాలని ఇచ్చాడో అదే రకంగా నేను ఒక దైవంగా భావించేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు, అదే రకంగా లోకేష్ గారు, నారాయణ గారు, ఇంకా మంత్రులు అందరూ, ఎంపీలు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ, బేదా రవిచంద్ర గారు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి పేరు నిలుపుతాను, తప్పకుండా నెల్లూరు నెంబర్ వన్ సరైన తెస్తాను. నా మొదటి ఏం ఐ లవ్ నెల్లూరు, ఇంకొక ఏం చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, నెల్లూరు తూర్పు పడమర కలిపే ప్రాంతానికి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలి. దానివల్ల పెద్ద వాన వచ్చినప్పుడు జబ్బులు వస్తే ఈ పక్క హాస్పిటల్ ఉన్నాయి, ఈ పక్క 100,000 మంది ఉన్నారు, ఈ పక్క 100,000 మంది ఉన్నారు, తిరుక్కొని పెద్ద ఆటో పోయేసి ఐదు సంగు నుంచి పోవాలి. 12 కిలోమీటర్లు అవుతుంది, వర్షంలో 1 అవర్ అవుతుంది. అందుకని నారాయణ గారిని పట్టుకొని ముఖ్యమంత్రిని కలిసి కేంద్రంతో ఒప్పించి తప్పకుండా దాన్ని సాధించి తీరుతాం. పోయినసారి కూడా నేను దాని మీద పోరాడాను, ఆ రోజు నారాయణ గారు సహకరించారు. అయితే ఆ రోజు మాకు కేంద్రానికి కొంచెం తగిన సంబంధాలు, ఈరోజు బాగున్నాయి. తప్పకుండా నెల్లూరుకు ముందు అవసరం అదే, తూర్పు పడమర మొత్తం కలిపేటటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నెల్లూరు పట్టణానికి అవసరం, అవసరం, అవసరం. ఎంతోమంది చనిపోయారు దానివల్ల, అది కడతాం, నెల్లూరు పరిశుభ్రతగా చేస్తాం, ఐ లేవు నెల్లూరు అనేటటువంటి ఒక స్లోగన్ మారుమోగిస్తాం. నారాయణ పడే కష్టానికి ఒక తోడుగా మేము ఉంటా ఉంటామని కూడా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.